ఓటు దాయిని వేసి వచ్చినప్పుడు రెండో ఓటు ఇలా చేపట్టుకుని నన్ను చేపట్టుకుని తీసుకెళ్ళాడు పూర్తిగా. తీసుకెళ్ళిన తర్వాత నేను ఏం చేశానంటే నెంబర్ కనపడదు, చిన్న అయింది మొదలని కనపడదు నాకు. పైన ఇలా చూసుకుంటూ వస్తుంటే పైన ఓటు వేసి రెండో నెంబర్లోకి వచ్చినప్పటికి ఇదే గ్లాస్ అని నేను గ్లాస్ అన్నాను అక్కడికి. నన్ను ఏంటి తిన్నా అన్నాడు, గ్లాస్ అన్నాను, గ్లాస్ అంటే ఇదే గ్లాస్ అని నా ఏలట్టుంది ఒక్కడా. దేని మీద వేసారండి ఓటు? మీరు దేని మీద నొక్కించారు? మీకు నాకు ఫ్యాన్ మీద నొక్కేసాడు. ఫ్యాన్ మీద నొక్కారు? మీరు గ్లాస్ వేద్దాం అనుకున్నారు? గ్లాస్ వేద్దారండి. ఫ్యాన్ మీద నొక్కించే నొక్కించేసాడు. నా ఏడు పట్టింది అది కాదు. మీరు చూసుకోండి సీసీ కెమెరా ఇట్లో కూడా చూసుకోండి. నా ఏడు పట్టింది అతను నొక్కేసాడు. ఇదే గ్లాస్ అని. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలంలో పోలీస్ సిబ్బంది అత్యుత్సాహం చూపించారు. ఒక వృద్ధుడు, నాకు ఈవీఎం కనబడటం లేదు, కొంచెం గ్లాస్ గుర్తు మీద ఓటు వేయించండి అని అడిగితే ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయించారని ఆవేదన వ్యక్తం చేశారాయన. ఎలక్షన్ ఆఫీసర్ పీఓ మైలాబత్తుల రామకృష్ణ, ఇలా చేస్తే ఓటు వేయటానికి వెళ్లిన సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేని మీద వేసారండి ఓటు? మీరు దేని మీద నొక్కించారు? మీకు నాకు ఫ్యాన్ మీద నొక్కేసాడు. ఫ్యాన్ మీద నొక్కారు? మీరు గ్లాస్ వేద్దాం అనుకున్నారు? గ్లాస్ వేద్దారండి. ఫ్యాన్ మీద నొక్కించే నొక్కించేసాడు. నా ఏడు పట్టింది అది కాదు. మీరు చూసుకోండి సీసీ కెమెరా ఇట్లో కూడా చూసుకోండి. నా ఏడు పట్టింది అతను నొక్కేసాడు. ఇదే గ్లాస్ అని. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలంలో పోలీస్ సిబ్బంది అత్యుత్సాహం చూపించారు. ఒక వృద్ధుడు, నాకు ఈవీఎం కనబడటం లేదు, కొంచెం గ్లాస్ గుర్తు మీద ఓటు వేయించండి అని అడిగితే ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయించారని ఆవేదన వ్యక్తం చేశారాయన. ఎలక్షన్ ఆఫీసర్ పీఓ మైలాబత్తుల రామకృష్ణ, ఇలా చేస్తే ఓటు వేయటానికి వెళ్లిన సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.